हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल आईएनबी जॉब्स इन्फो फ्रेंड्स आंध्र प्रदेश राष्ट्र में जिला कोर्ट मरियु हाई कोर्ट उद्योग प्रिपेर अभ्यर्थुलकु वीडियो इंडियन पॉलिटिक्स संबंधी मुख्यमंत्री प्रश्न वाट संबंधी जवाब जरूरत కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఈ వీడియోలో చెప్పే ప్రతి ప్రశ్న కూడా గతంలో చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్నలు అయితే ఉన్నాయి అంతే కాకుండా మీరు ఎలాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా సరే ఈ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి వీడియో స్టార్టింగ్ లో మీకు ఒక క్వశ్చన్ కూడా అడుగుతున్నాను దానికి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి అంతే కాకుండా వీడియో ఎండింగ్ లో దానికి సంబంధించిన ఆన్సర్ కూడా చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఉపయోగపడుతుందంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి వీడియోను కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని హైకోర్టులు ఉన్నాయి భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని హైకోర్టులు ఉన్నాయి అనేది మీకు క్వశ్చన్ అండి దీనికి ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియో ఎండింగ్ లో దీనికి నేను ఆన్సర్ కూడా చెప్పడం అయితే జరుగుతుంది అయితే నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూడండి పెళ్ళికి ముందే వధూవరులు ఇద్దరికీ కూడా ఎయిడ్స్ పరీక్ష తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి తొలి రాష్ట్రం ఏది ఇక్కడ ఆప్షన్స్ అనేవి మీకు కేరళ గోవా తమిళనాడు హర్యానా అనేటువంటి నాలుగు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది అయితే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే గోవా అనేది కరెక్ట్ ఆన్సర్ పెళ్ళికి ముందే వధూవరులు ఇద్దరికీ కూడా ఎయిడ్స్ పరీక్ష తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి తొలి రాష్ట్రం గోవా దీనికి ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థిని ఎంతమంది సమర్థించాలి లేదా మద్దతు ఇవ్వాలి అనేది కరెక్ట్ క్వశ్చన్ అండి అంటే రాష్ట్రపతి పదవికి ఎవరైనా సరే పోటీ చేయాలంటే వారికి కొంతమంది మద్దతు అయితే అవసరం ఉంటుంది ఆ విధంగా ఎంతమంది మద్దతు లేదా ఎంతమంది సమర్థించాలి అంటే ఇక్కడ ఆప్షన్స్ చూడండి ఆప్షన్ 1 30 ఇచ్చారు ఆప్షన్ 2 50 ఆప్షన్ 3 100 ఆప్షన్ 4 150 అయితే ఇవ్వడం జరిగింది దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ 2 50 అండి అంటే 50 మంది మద్దతు అనేది ఖచ్చితంగా అవసరమైతే అవుతుంది రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలి అనుకునేటువంటి అభ్యర్థికు నెక్స్ట్ ప్రశ్న రెండు పార్లమెంట్ సమావేశాల మధ్య గరిష్ట కాలం ఎంత అంటే రెండు పార్లమెంట్ సమావేశాలు అనేవి నిర్వహించాలంటే వాటి మధ్య కనీసం అంటే గరిష్టంగా ఎంత గ్యాప్ అనేది ఉండాలి టైం గ్యాప్ అనేది ఉండాలి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే అడిగారు మీకు తెలిసిందే పార్లమెంట్ సమావేశాలు అనేవి మనం చూసుకున్నట్లయితే మూడుసార్లు జరుగుతూ ఉంటాయి అంటే వేసవికాలం సమావేశాలు వర్షాకాలం సమావేశాలు శీతాకాలం సమావేశాలు అంటూ నిర్వహిస్తారు అయితే కొన్ని రకాల పరిస్థితుల వలన ఇలా మూడుసార్లు కూడా నిర్వహించాలి అనేటువంటి నిబంధనలు అయితే లేదు కానీ రాజ్యాంగంలో రెండు సమావేశాల మధ్య ఎంత గ్యాప్ గరిష్టంగా ఉండొచ్చు అనేది మనకి ఇవ్వడం అయితే జరిగింది దాని ప్రకారం చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ అనేది 6 నెలల 6 వారాల సమయం అనేది రెండు పార్లమెంట్ సమావేశాల మధ్య ఖచ్చితంగా ఉండాలి అంటే ఈ లోపే నిర్వహించాలన్నమాట అంతకంటే ఎక్కువ గ్యాప్ అనేది ఉండకూడదు టైం అనేది 6 నెలల 6 వారాల అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జాతీయ సమైక్యత మండలి ఎప్పుడు ఏర్పాటు చేశారు ఇక్కడ ఆప్షన్స్ అనేవి 1980 86 90 94 అయితే ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ మాత్రం దీనికి 1986 అనేది కరెక్ట్ ఆన్సర్ అంటే జాతీయ సమైక్యత మండలి అనేది 1986లో ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ త్రిభాషా సూత్రాన్ని పాటించాలని సూచించిన కమిటీ ఏది అంటే ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీ అనేది ఏ కమిటీ త్రిభాషా సూత్రాన్ని పాటించాలని సూచించడం జరిగింది ఏదైనా కమిటీ వేసినట్లయితే ఆ కమిటీలు కొన్ని సూచనలు చేస్తుంటాయి అలాగే ఇందులో ఏ కమిటీ త్రిభాషా సూత్రాన్ని పాటించాలి అని సూచించడం జరిగింది దీనికి ఆప్షన్స్ అయితే చూడండి సర్కారియా కమిషన్ రాజా మన్నార్ కమిటీ మరియు అశోక్ మెహతా కమిటీ బల్వంతరాయ్ మెహతా కమిటీ ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే సర్కారియా కమిషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది ఇక్కడ మీకు ఆప్షన్ 3 ఆప్షన్ 4లో ఉన్నటువంటి ఏవైతే కమిటీలు ఉన్నాయో ఇవి మీరు పంచాయతీరాజ్ సిస్టమ్కి సంబంధించి చదువుకునేటప్పుడు వచ్చేటువంటి కమిటీలు వీటితో సంబంధం అయితే లేదు సర్కారియా కమిషన్ అనేది త్రిభాషా సూత్రాన్ని పాటించాలని సూచించడం అయితే జరిగింది తర్వాత ప్రశ్న లోక్సభలో గుర్తించబడినటువంటి మొదటి ప్రతిపక్ష నాయకుడు ఎవరు అంటే లోక్సభలో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడు ఎవరు అనేది మనకి ప్రశ్న అన్నమాట ఇందులో ఆప్షన్స్ చూడండి ఇందిరాగాంధీ మొరార్జీ దేశాయ్ వైబి చవన్ లాల్ బహదూర్ శాస్త్రి అని ఇవ్వడం అయితే జరిగింది దీనికి కరెక్ట్ ఆన్సర్ అనేది చాలామందికి తెలిసే ఉంటుంది ఇండియన్ పాలిటీలో ఎవరైతే క్వశ్చన్స్ అనేవి
చదువుకుంటారో ఒక చాప్టర్ వైజ్ వాళ్ళకి ప్రశ్నలన్నిటికీ కూడా ఆన్సర్స్ అనేవి తెలిసి ఉంటాయి. దీనికి ఆన్సర్ అనేది వైబీ చవన్ అండి. లోక్సభలో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడు వైబీ చవాన్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ అధికార భాషల గురించి వివరిస్తుంది? రాజ్యాంగంలో కొన్ని షెడ్యూల్స్ అయితే ఉన్నాయి కదా, అందులో ఏ షెడ్యూల్ అనేది అధికార భాషల గురించి వివరిస్తుంది అనేది మనకి క్వశ్చన్. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ మాత్రం దీనికి 8వ షెడ్యూల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో అధికార భాషల గురించి వివరించడం అయితే జరిగింది. తర్వాత ప్రశ్న చూడండి, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఎఫ్ఎస్ని ఎప్పుడు ఏర్పాటు చేశారనేది ప్రశ్న. దీనికి ఆప్షన్స్ అనేవి 1947, 1948, 1966, 1950. ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, 4 ఆప్షన్స్లో మీకు ఎగ్జామ్లో ఏ ఆప్షన్స్ వచ్చినా సరే కరెక్ట్ ఆన్సర్ అనేది మాత్రం 1966 అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. సో 1966లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ను ఇండియాలో ఏర్పాటు అయితే చేయడం జరిగింది. తర్వాత ప్రశ్న, ఇండియాలో సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను ఎప్పుడు వేరు చేశారంటే, సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను వేరు చేసి ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది అనేది మనకి ప్రశ్న. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేది 1921. 1921లో సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ని వేరు చేసి ప్రవేశపెట్టడం అయితే జరిగింది. తర్వాత ప్రశ్న, జీరో బేస్డ్ బడ్జెట్ను తొలిసారి ఏ దేశంలో ప్రవేశపెట్టారు? ఓకే, ఇక్కడ ప్రశ్న చూడండి, జీరో బేస్డ్ బడ్జెట్ అనేది తొలిసారిగా ఏ దేశంలో ప్రవేశపెట్టారు అనేది మీకు ఇక్కడ ప్రశ్న. ఇక్కడ మీరు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్ మరియు కెనడా అనేది ఇవ్వడం జరిగింది. అయితే దీనికి కరెక్ట్ ఆన్సర్ అనేది మాత్రం అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. అమెరికాలో జీరో బేస్డ్ బడ్జెట్ని తొలిసారిగా ప్రవేశపెట్టడం అయితే జరిగింది. తర్వాత ప్రశ్న, జిల్లాలో ప్రధాన ఎన్నికల అధికారి ఎవరి అంటే, ఈ జిల్లాలో ప్రధాన ఎన్నికల అధికారిగా ఎవరు విధులు నిర్వర్తిస్తారు అనేది మనకి ఇక్కడ ప్రశ్న. ఆ జిల్లాలో ఉండే జిల్లా మంత్రి నిర్వహిస్తారా, జిల్లా కోర్టు యొక్క న్యాయమూర్తి ఈ అధికారాలు చలాయిస్తారా, లేకపోతే జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారిగా ఉంటారా, జిల్లా పోలీస్ అధికారి ఎన్నికల అధికారిగా ఉంటారనేది మనకి ప్రశ్న. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మాత్రం జిల్లా కలెక్టర్. ఈ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోనే ఆ ఎన్నికలు ఏవైతే జరుగుతాయో ఆ ఎన్నికలు అనేవి ప్రధాన ఎన్నికల అధికారిగా ఆయనైతే ఉండడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో ప్రవేశపెట్టారు? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో ప్రవేశపెట్టారు? జాబితాలు అనేవి రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా అయితే ఉంటాయి కదా. అయితే ఇందులో మీరు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలోకి విద్యను మార్చడం జరిగింది అనేది ప్రశ్న. దీనికి కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 2, 42వ రాజ్యాంగ సవరణ అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, శాసనసభ సమావేశానికి కావలసినటువంటి కనిష్ట సభ్యుల సంఖ్య ఎంత? ఇక్కడ శాసనసభ అని కాదు శాసన సమావేశానికి అని గుర్తుపెట్టుకోండి. అంటే శాసన అంటే పార్లమెంట్ సమావేశాలు అనుకోండి, ఆ పార్లమెంట్ సమావేశాలకు కావలసినటువంటి కనీస సభ్యుల సంఖ్య ఎంత? అంటే ఏవైనా ప్రొసీడింగ్స్ జరగాలంటే మాత్రం తప్పనిసరిగా ఇంతమంది సభ్యులు ఉండాలి, అంటే ఒక కోరం అని పిలవడం జరుగుతుంది. ఆ యొక్క సభ్యులు ఉన్నట్లయితేనే ఆ ప్రొసీడింగ్స్ అయితే జరుగుతాయి. అలాంటప్పుడే ఆ కోరం ఉన్నప్పుడే మనకి ఈ ప్రొసీడింగ్స్ జరుగుతాయి కనుక ఎంతమంది ఉండాలని అడుగుతారు. ఇక్కడ చూడండి, 1/10, 1/5, లేదా 50 మందా, 100 మందా అనేది మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మనకి ఈ పార్లమెంటు సభ్యులలో 1/10 ఉన్నట్లయితేనే, అంటే 1/10 కోరం ఉన్నట్లయితే అందులో శాసనసభ సమావేశానికి కనీస సభ్యుల సంఖ్య 1/10 అయితే ఉండాలి, అప్పుడే ప్రొసీడింగ్స్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కలెక్టర్ వ్యవస్థను భారతదేశంలో ప్రవేశపెట్టిన వారు ఎవరు? అంటే భారతదేశంలో కలెక్టర్ వ్యవస్థను ఏ గవర్నర్ జనరల్ లేదా ఏ వైస్రాయ్ ప్రవేశపెట్టారు అనేది మనకి ఇక్కడ ప్రశ్న అయితే అడుగుతారు. ఎలాగైనా అడగచ్చు, అయితే మీకు ఆప్షన్స్ అయితే ఈ విధంగా ఉండొచ్చు. అయితే కరెక్ట్ ఆన్సర్ అనేది వారన్ హేస్టింగ్స్ కలెక్టర్ అనేటువంటి వ్యవస్థను భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశ సమైక్య ఏ దేశాన్ని పోలి ఉంటుంది? భారతదేశం ఒక సమాఖ్య దేశం. అయితే భారతదేశం యొక్క సమాఖ్య అనేది ఏ దేశాన్ని పోలి ఉంటుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే అడిగారు. కరెక్ట్ ఆన్సర్ అనేది కెనడా అవుతుంది. కెనడాతో పోల్చినప్పుడు భారతదేశ సమైక్య అనేది ఆ దేశాన్ని పోలి ఉంటుందని మనం అయితే చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కలెక్టర్ యొక్క అధికారాన్ని తగ్గించినటువంటి నిబంధన ఏది? కలెక్టర్ యొక్క అధికారాలను తగ్గించినటువంటి నిబంధన ఏది అంటే, ఇక్కడ 50వ నిబంధన కలెక్టర్ యొక్క అధికారాన్ని తగ్గించడం జరిగింది. ఈ విధంగా మనకి ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి. ఇందులో చాలా ప్రశ్నలు అంటే ప్రతి ప్రశ్న కూడా గతంలో అడిగినటువంటి ప్రశ్నలే. అయితే మీకు వీడియో స్టార్టింగ్లో నేను కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగాను కదా, ఒక క్వశ్చను, ఆ క్వశ్చన్ ఏంటి, భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని హైకోర్టు
కోట్లు ఉన్నాయనేది అడిగాను కదా, దీనికి కరెక్ట్ ఆన్సర్ అనేది 25 అండి. మీకు 25, 26, 27, 28 ఇలానే మీకు రావచ్చు డైరెక్ట్గా క్వశ్చన్, కానీ కరెక్ట్ ఆన్సర్ మాత్రం 25 హైకోర్ట్స్ అయితే ఉన్నాయి. అందులో 25వ హైకోర్టు ఏమిటి అంటే ఆంధ్రప్రదేశే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టునే రెండు మనకి ఏర్పాటైతే చేయడం జరిగింది 25వ హైకోర్టు. సో మనకి ఈ విధంగా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఉన్నాయి. ఇందులో చాలా బిట్స్ అనేవి ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి, గతంలో వచ్చినటువంటి ప్రశ్నలే. ఇలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను, ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.